రెండు నెలలు కష్టపడితే ఐదేళ్లు బాగుంటామని వైఎస్సార్సీపీ కొండేపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ మాదాసి వెంకయ్య కార్యకర్తలతో అన్నారు. కొండేపి రోడ్లోని వైసీపీ కార్యాలయంలో జరిగిన మండల స్థాయి బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో గెలవకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఎన్ని పనులున్నా పార్టీ గెలుపు కోసం సమయం కేటాయించాల్సిందన్నారు. నూటికి నూరు పాడు అధికారంలోకి వచ్చేది వైఎస్సార్సీపీయేనే అన్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఓట్లు లేని వారిని గుర్తించి ఓట్లు చేర్పించాలన్నారు. ఈ సందర్భంగా వెలగపూడి మాజీ సర్పంచ్ డోలా చెనకేశవులకు పార్టీ కడువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా నాయకులు బొట్ల రామారావు, మాజీ జడ్పీటీసీ రావూరి అయ్యవారయ్య, పార్టీ మండల అధ్యక్షులు సూదనగుంట శ్రీహరి, వల్లూరు దేవాలయ మాజీ చైర్మన్ సూరం రమణారెడ్డి, మాజీ సర్పంచ్లు పుట్ల వెంకట్రావు, చిట్నీ డి రంగారావు, సూదనగుంట నారాయణ, అద్దంకి శేషయ్య, ఎంపీటీసీ బ్రాహ్మణకాక వేణు, కుందం హనుమారెడ్డి, జయరాం రెడ్డి, సుంకర బ్రహ్మారెడ్డి, వి రోసిబాబు, రావెళ్ల ప్రతి, కొమ్ము రమేష్ పాల్గొన్నారు. అసలు ఓట్లన్నీ ఉన్నాయా లేదా ఇందా చెప్తున్నారు. కొన్ని కొన్ని ఏరియాల్లో కమిటీ వేసుకున్నారు, కన్వీనర్లు 10 మంది కమిటీ వేసుకున్నారు, మాట్లాడుకున్నారు. ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుకోవాలి మీరు. ఎందుకంటే 2 నెలలు కష్టపడితే 5 సంవత్సరాలు బాగుపడవచ్చు. మనం పడే బాధలన్నీ కూడా తీరుతాయి. అట్లీస్ట్ మన కార్యకర్తలకి మనం కూడా మనవాళ్ళు కూడా కొంత సంపాదించుకోవచ్చు, బాగుపడవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ లేవ చేసేది ఏమలేదు. అసలు పార్టీ కూడా ఈసారి కానీ మనం గెలవకపోతే, ఎందుకంటే మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ 2 నెలలు పనులున్నా కూడా, అందరికీ పనులుంటాయి, పనులున్నా కూడా సొంత కొంత పనులు మానుకొని మన పార్టీని బయటపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలారా, మీరందరూ కూడా చాలా ఓపికతో వింటున్నారు. అసలు చాలా ఆనందంగా ఉంది నాకు, ఎందుకంటే టంగుటూరు నుంచి ఇంతమంది ఒకేసారి నిజంగా అయ్యవారి గారు కానీ కన్వీనర్ గారు కానీ, నేను అసలు వాళ్ళ శక్తి ఇంత నేను అనుకోలేదు. ఎందుకంటే చాలా బాగా మెయింటైన్ చేశారు.